అగ్ని మాపక సేవల శకటం. అగ్ని ప్రమాదాల్లో ప్రాణాల్ని పణంగా పెట్టి సేవలందించడమే కాక ఇటీవల తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో సంభవించిన వరదల బారి నుంచి అసంఖ్యాక ప్రజల్ని అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా రక్షించారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మరియు వీరభం గ్రామాల్లో అగ్నిమాపక సిబ్బంది తమ నైపుణ్యంతో వరద బాధితుల్ని విపత్తు స్పందన పరికరాలైన ఇన్ఫ్లాటబుల్ బోట్స్తో రక్షించారు. వారికి తాగునీరు, సాగునీరు అందించారు. అదిగో మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ శకటం. అహర్నిశలు కృషి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దుతోన్న రైతాంగానికి వ్యవసాయాన్ని ఒక పండుగలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో ఒకటైన వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో 8,750 కోట్ల రూపాయలను కేటాయించింది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12,500 రూపాయల చొప్పున 4 సంవత్సరాలకు 50,000 రూపాయలని పంపిణీ చేయనుంది. బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించే విధంగా వైఎస్ఆర్ బీమా పథకం చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం 100 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ వడ్డీ లేని పంట రుణాల పథకాన్ని అమలు చేస్తోంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులు అందుబాటులో ఉంచేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. అదిగో వైద్య ఆరోగ్య శాఖ శకటం. నిరుపేదల ఆయుష్ ప్రమాణాలను పెంచడానికి, ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించడానికి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పునఃప్రారంభించారు. లక్షల ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందిస్తోంది ప్రభుత్వం. వార్షిక ఆదాయం 5 లక్షలు దాటని అన్ని వర్గాలకు వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ ఎన్ని లక్షలు ఖర్చైనా పూర్తిగా ఉచిత వైద్యం ఈ పథకం ద్వారా అందిస్తోంది ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ చికిత్స చేయించుకున్నా ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంది ప్రభుత్వం. అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోనికి వస్తాయి. అదిగో మన ముందుకు వస్తోంది జల వనరుల శాఖ శకటం. రాష్ట్ర అభివృద్ధిలో జల వనరుల శాఖ ప్రాధాన్యాన్ని గమనించి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004-05 సంవత్సరాల్లో జలయజ్ఞం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో వివిధ ప్రాజెక్టుల్ని చేపట్టారు. రాయలసీమ ప్రాంతాన్ని కరువు బారి నుండి కాపాడాలనే దూరదృష్టితో జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ పథకాలను, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ యొక్క సామర్థ్యాన్ని 11,500 క్యూసెక్ల నుండి 44,000 క్యూసెక్లకు పెంచే పథకాన్ని మొదలు పెట్టారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ పూర్తి అయింది. దాదాపు 4 TMCల వరద జలాలు బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా టీజీపీ, ఎస్ఆర్బిపి, జిఎన్ఎస్ఎస్ మరియు కేసీ కెనాల్ పథకాలకు మళ్లించి జలయజ్ఞం పూర్తి చేశారు. అదిగో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల శకటం. గ్రామాలే మన రాష్ట్రానికి పట్టుకొమ్మలు అన్న మాటల్ని నిజం చేస్తూ సుపరిపాలనను అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల తీరుతెన్నుల్ని మార్చి గ్రామ ప్రజలకు సేవల్ని గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే అందించేందుకు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా దృక్పథంతో పనిచేసే యువతను ఎంపిక చేసి నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్గా నియమిస్తున్నారు. వారు గ్రామ సచివాలయానికి అనుసంధానకర్తగా ఉండి ఆ 50 ఇళ్లకు అర్హులైన విభిన్న రకాలైన